Hi friends, welcome to our channel. Andar ela unnaru, andar bagunnaru kada, nenu kuda bagunnanu. Ee roju vachesi blouse ku paata CD tho mirror work e vidhanga cheyalo chupistanu. Ikkada vachesi nenu paata di CD teeskunnanu. Ee CD tote nenu mirror work cheyalanukuntunnanu blouse ki. Nenu ee vidhanga first chinna chinna pieces cut chesukuntunnanu. Meer entante cut chesetappudu paata scissor vaadandi, battalu cut chese scissor vaadakandi, kharab ayipothadi. ఈ పాత సీజర్ తోటి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే మనం మిర్రర్ కట్ చేయడానికి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ తీసుకున్న తర్వాత షేప్ చేసుకోవడానికి కరెక్ట్గా ఈజీగా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఒకేసారి పెద్దది కట్ చేయకూడదు, అది పెద్దది కట్ చేయడానికి కూడా రాదన్నట్టు. చిన్న చిన్న తీసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. చూస్తురు కదా, ఈ విధంగా మనము మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మనము ఈ విధంగా నేను ఏంటంటే రౌండ్ తీసుకుంటున్నాను, మరీ చిన్న కాకుండా మరీ మీడియం అంటే మీడియం సైజులో తీసుకుంటున్నాను. మరీ పెద్ద కాకుండా చిన్న కాకుండా మీడియం సైజులో తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. పెద్ద సైజ్ అయినా, పెద్ద మిర్రర్ కావాలంటే పెద్ద సైజ్ తీసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ షేప్గా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి, మిర్రర్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలన్నట్టు. చూస్తారు కదా నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోవాలి, మిర్రర్ షేప్ వచ్చేలాగా రౌండే కట్ చేసుకోవాలి నిదానంగా. అప్పుడు మనకు మిర్రర్ రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, నేను కట్ చేసిన తర్వాత మిర్రర్ ఏ విధంగా వచ్చినాయో చూపిస్తాను నేను. ఈ విధంగా నిదానంగా మన నేను ఏంటంటే మీడియం సైజ్ తీసుకున్నాను. చూసారు కదా రౌండ్ ఎంత బాగా వచ్చేసినాయో, నేను చూపిస్తాను చూడండి. చూసారు కదా నేను ఈ విధంగా మిర్రర్స్ అన్నీ తయారు చేసుకున్నాను. మనము బయట కొన్నలాగానే ఉన్నాయి సేమ్, అసలు మిర్రర్స్ అన్నీ బయట ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా ఉన్నాయి మనం బయట కొన్నట్టే. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ముందుగా వచ్చేసి నేను బ్లౌజ్ తీసుకున్నాను. బ్లౌజ్కు ఫస్ట్ గ్లూ పెట్టేసి ఈ విధంగా అంటించేసేయాలి మిర్రర్స్ అన్నీ. మనకు దగ్గర కావాలన్నా దూరం కావాలన్నా చూసుకొని అంటించేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి మిర్రర్స్ తోటి ఈ విధంగా గ్లూ పెట్టేసి మిర్రర్స్ను అంటించేసేయాలి బ్లౌజ్కి. నేనేంటంటే ఇక్కడ మిర్రర్ వర్క్ చేద్దామనేసి ఈ విధంగా పెడుతున్నాను. గ్లూ పెట్టిన తర్వాత మిర్రర్స్ అన్నిటినీ ఈ విధంగా రౌండ్గా నెక్కుకు మొత్తము అంటించేసేయాలన్నట్టు. మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మిర్రర్స్ను. నేను రౌండ్ షేప్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తారు కదా బయట కొన్నటువంటి మిర్రర్స్ లాగానే ఉన్నాయి. అసలు మనం చెప్తే కానీ తెలియదు అవి మనం బయట కొన్నామా ఇంట్లో తయారు చేసినామా అనేది. చూడండి చాలా ఈజీ, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం పాత క్యాసెట్లు ఉంటే పడేయకుండా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చూస్తారు కదా ఈ విధంగా మనం ఫస్ట్ అంటించేసిన తర్వాత ఈ గ్లూ పెట్టిన తర్వాత కొంచెం ఈ విధంగా అన్ని కొంచెం సేపటిదాకా ఆరనివ్వాలి. ఆరనివ్వకుండా ఎంబడే కుట్టేయొద్దు, ఊడిపోతుంది అన్నట్టు. ఆరిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. గ్లూ పెట్టి మిర్రర్స్ పెట్టాం కదా, మిర్రర్స్ ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఆ సిల్క్ థ్రెడ్ తోటి మిర్రర్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి నేను నాలుగు వరుసలు పెట్టుకున్నాను థ్రెడ్. నాలుగు వరుసలు పెట్టిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ కింద నుంచి సూదిని ఈ విధంగా లాగేసేయాలి. లాగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఎక్కడి నుంచి అయితే సూది తీసామో అక్కడి నుంచే మళ్ళీ ఈ విధంగా పైనకు తీసేసుకోవాలన్నట్టు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నిదానంగా చూసుకొని. ఇదేంటంటే గొలుసు కుట్టు అంటారు కదా, గొలుసు కుట్టు ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తామో మనము సేమ్ గొలుసు కుట్టు కుట్టేసుకోవాలన్నట్టు. మిర్రర్ చుట్టూ గొలుసు కుట్టు కుట్టేసుకోవాలి. ఇదేంటంటే సిల్క్ థ్రెడ్ కదా, జాగ్రత్తగా చూసుకొని కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఊరికనే చిక్కుబడిపోతుంది. నిదానంగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే మిర్రర్స్ ఇంట్లోనే తయారు చేసుకొని డ్రెస్కైనా బ్లౌజ్కైనా ఏదైనా సరే మనం ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ అయినా మీరు ఏదైనా ఎటువంటి డిజైన్ అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం నిదానంగా చూసుకొని ఈ మిర్రర్ చుట్టూ మొత్తము గొలుసు కుట్టు కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మిర్రర్ చుట్టూ మొత్తము గొలుసు కుట్టు వచ్చేలాగా చూసుకోవాలన్నట్టు. అంటే మిర్రర్ చుట్టూ పక్కనే రావాలి, సైడ్కి వెళ్ళొద్దు. చూస్తారు కదా మిర్రరు ఎంబడి మిర్రర్ ఎట్లయితే ఉందో రౌండ్ షేప్లో ఆ రౌండ్ షేప్ మాత్రము ఈ విధంగా నిదానంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. గొలుసు కుట్టు తెలుసు కదా, గొలుసు కుట్టు కుట్టినట్టే కుట్టేసుకోవాలి. మిర్రర్ చుట్టూ గొలుసు కుట్టు కుట్టిన తర్వాత ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. చూస్తారు కదా నాలుగు వరుసలు పెట్టుకుంటే ఏంటంటే లావుగా కనిపిస్తుంది,
తొందరగా అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. లావుగా నాలుగు వరుసలు పెట్టుకుంటే చాలు. ఈ విధంగా నాలుగు వరుసలు పెట్టిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. దారం అనేది లావుగా ఉన్నప్పుడు మనకు మిర్రర్స్ చుట్టూ మంచి కనపడుతుంది అన్నట్టు. చిన్న దారం ఉంటే తొందరగా కనపడదు, చాలాసేపు అవుతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు గొలుసు కుట్టు అయిపోయింది కదా, గొలుసు కుట్టు అయిపోయిన తర్వాత ఏ విధంగా కుట్టాలి మళ్ళీ మిర్రర్ చుట్టూ చూపిస్తాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ చూదిని కిందకి లాగేసేసేయాలి. మిర్రర్ చుట్టూ మనం గొలుసు కుట్టు కుట్టాము కదా, గొలుసు కుట్టు కుట్టిన తర్వాత ఈ సూదిని కిందకి ఈ విధంగా తీసేసుకోవాలి. కిందకి తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అయితే కిందకి తీసామో అక్కడి నుంచే మళ్ళీ సూదిని పైకి లాగాలి. ఈ పైకి పెట్టిన తర్వాత మళ్ళీ ఏ విధంగా రివర్స్ కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ నుంచి ఈ గొలుసు కుట్టు ఉంది కదా, ఈ గొలుసులో నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. గొలుసు ఉంది కదా, గొలుసు కింద నుంచి సూది పెట్టేసి మన వైపు వచ్చేలాగా సూది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన వైపు రావాలి స్టిచ్చింగ్, రెండోసారి మన వైపు స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ గొలుసులో నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిర్రర్ వరకు చాలా రకాలు ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. నేను మాత్రం ఈ డిజైన్ చేస్తున్నాను, మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం రివర్స్, మళ్ళీ రివర్స్ కుట్టేసుకుంటే మిర్రర్ వరకు వచ్చేస్తుంది అన్నట్టు. ఒక 3 టైమ్స్ ఈ విధంగా చుట్టూరుగా కుట్టేస్తే మనకు మిర్రర్ ఊడిపోకుండా గట్టిగా ఉండిపోతుంది అన్నట్టు, మిర్రర్ బయటకి రాదు. లేకపోతే మనం ఒకటేసారి కుట్టి ఆపేసినామంటే మిర్రర్ అనేది ఊడిపోతుంది. మనం వాష్ చేసినప్పుడు అట్లా మళ్ళీ మిర్రర్ అనేది ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఆ మిర్రర్ ఊడిపోవద్దు అంటే ఒక 3 టైమ్స్ ఈ విధంగా రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మిర్రర్ అనేది బయటకు రాకుండా గట్టిగా ఉండిపోతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ చైన్లో నుంచి ఈ విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు మిర్రర్ అనేది షేప్ వచ్చేస్తుంది, మంచిగా బాగా కనపడుతుంది అన్నట్టు. చూస్తారు కదా నిదానంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్ మొత్తము నెక్కుకు మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిర్రర్స్ కుట్టడం అయిపోయింది. మిర్రర్స్ కుట్టిన తర్వాత నేను చిన్న చిన్నవి గోల్డ్ కలర్ పోల్స్ చిన్న చిన్నవి పెట్టాలనేసి ఈ విధంగా గ్లూ పెడుతున్నాను. నేను పైన పెట్టాను చూడండి, కనపడుతుంది కదా, అయితే చాలా బాగుంది అనేసి నేను ఈ విధంగా అన్ని మిర్రర్స్కు మొత్తం ఈ విధంగానే పెడదామనేసి గ్లూ పెడుతున్నాను. మీకు నచ్చినటువంటి పోల్స్ ఏవైనా సరే కలర్స్ తీసుకోవచ్చు, పెద్దవైనా ఏవైనా. నేను ఏంటంటే చిన్నవి మరి గోల్డ్ కలర్వి తీసుకున్నాను, మీకు కనపడుతుంది కదా పైన పెట్టాను నేను. అవన్నీ నేను ఏంటంటే మొత్తం నెక్కుకు, బ్లౌజ్ నెక్కుకు మొత్తం పెడదామనేసి ఈ విధంగా గ్లూ పెడుతున్నాను. చూస్తారు కదా ఈ గ్లూ పెట్టిన తర్వాత ఎక్కువ మరీ బయటకు వెళ్ళేటట్టు పెట్టుకోవద్దు, చిన్న డాట్ పెడితే చాలు, ఎందుకంటే చిన్నవి కదా. మళ్ళీ గ్లూ ఎక్కువైపోయిందంటే బయటకు వైట్ కనపడుతుంది అన్నట్టు. కొంచెం చిన్న పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనము దాంతో దారంతో కుట్టేసుకుంటే సరిపోతుంది, ఊడిపోకుండా ఉంటాయి అన్నట్టు. గ్లూ పెట్టిన తర్వాత ఆరిన తర్వాత కొంచెం కుట్టేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా నేను అన్ని గ్లూ పెట్టేసి అంటిచ్చేసాను. నేను తర్వాత దారంతో మళ్ళీ పూసలన్నీ కుట్టేసుకుంటాను. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్.